నమస్తే. నింగి నీళ్ళ నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత రోజుల్లో చాలామంది తమ ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ వహిస్తున్నారు. హెల్దీగా ఉండడం కోసం ఏం తినాలి, ఎంత తినాలి, ఏం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాల గురించి ఎంతో శ్రద్ధ పెట్టి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాక్టర్ల సలహా మేరకు తమ డైట్లో చిరుధాన్యాలు, మిలెట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్క అడుగు ముందుకు వేసి లక్ష్మీహరిత భవానీ గారు చిరుధాన్యాలతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. అంతేకాదు, 2 సార్లు ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళి బయటకు వచ్చారు. అది కూడా చిరుధాన్యాల వల్లే హెల్ప్ చేశాయని చెప్తున్నారు. అయితే చిరుధాన్యాలని వాడి ఎలాంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు, అలాగే ఆమె స్టార్ట్ చేసినటువంటి స్టోర్ గురించి ఎన్నో విషయాలను ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను కూడా బాగున్నాను మేడం. సో ఫస్ట్లీ మీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ స్టడీ అంతా కూడా ఎక్కడ జరిగింది? మా నాన్నగారు దేవరగట్ల వెంకట నరహరిరావు గారు, వాళ్ళది చిన్న కేశవపురం అనే గ్రామము. ఓకే. అమ్మ ఉమామహేశ్వరి గారు, తను నాగార్జున సాగర్ నుంచి. నేను పుట్టింది సూర్యాపేట. అండ్ నా స్టడీ వచ్చేసి నకరికల్ దగ్గర సెంట్ ఆన్స్ స్కూల్ అని చెప్పేసి ఉంది, అక్కడ స్టార్ట్ అయింది నా స్కూల్ జర్నీ. 8th వరకు అక్కడ చేసి తర్వాత నల్గొండలో 9th 10th అయిపోయింది. ఆ తర్వాత మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి హైదరాబాద్, ఇంకా ఇంజనీరింగ్ కూడా ఇక్కడే అయిపోయింది. అంటే పేరెంట్స్ షిఫ్ట్ అయ్యారు, వాళ్ళతో పాటు మీరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అమ్మ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేశారనమాట, చేసి అగ్రికల్చర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు రాజేంద్ర నగర్ నుంచి. నాన్నగారు హెడ్ మాస్టర్, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్గా చేశారు. అండ్ వాళ్ళ ఉద్యోగరీత్యా నేను మా స్కూలింగ్ అలా చేయాల్సి వచ్చింది. ఓకే. అట్ ప్రజెంట్ మీరైతే ఆన్షియంట్ ఫుడ్స్ అని చెప్పి ఒక స్టోర్ని స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇది స్టార్ట్ చేయక ముందు మీరు ఏమైనా జాబ్ చేయడం జరిగిందా, ఎక్కడ చేశారు? నేను ఎంటెక్ ఎలక్ట్రికల్ అండి. ఓకే. సో ఇమీడియట్గా నా ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు జాబ్ వచ్చింది. అక్కడ ఒక 5 ఇయర్స్ జర్నీ తర్వాత నేను సోలార్ కంపెనీలో సిఆర్ఎం మేనేజర్గా చేశాను. ఓకే. అండ్ దాని తర్వాత నేను ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. ఓకే. సో ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, మనం ఎన్నో స్టార్ట్ చేయొచ్చు, బట్ మీరెందుకు చిరుధాన్యాలతోనే చేయాలి అని చూస్ చేసుకున్నారు, అంటే ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఎస్, అంటే బిజినెస్ చేయాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు ఉండేది. ఓకే. సో అట్లాగే నేను ఐ స్టార్టెడ్ మై సోలార్ కన్సల్టెన్సీ ఆల్సో. సోలార్ కంపెనీలో జాయిన్ చేసిన తర్వాత నాలెడ్జ్తో సోలార్ కన్సల్టెంట్గా కూడా స్టార్ట్ చేశాను. బట్ ఆ టైంలో ఉన్న టెక్నికల్ రిసోర్సెస్ అంత ప్రాపర్గా లేక, నాకు అంత ఎక్స్పీరియన్స్ సరిపోక దాన్ని నేను కొంచెం స్లో చేశాను. అండ్ ఆ టైంలో నాకు మా మదర్ గైడెన్స్ కానీ మా ఫాదర్ ఆలోచన కానీ ఎప్పుడు ఫుడ్ బిజినెస్ వైపు ఉండేది. సో మేము కూడా ఇంట్లో రెగ్యులర్గా ఇవి కన్స్యూమ్ చేస్తూనే ఉంటాము. సో రాగి కానీ, జోవర్ కానీ ఇట్లా కన్స్యూమ్ చేస్తూనే ఉంటాం. చిన్నప్పటి నుంచి కూడా ఐ వి నెవర్ యూజ్డ్ ఎనీథింగ్ ఇన్ మిల్క్. ఓకే. మా మదర్ రాగులు మొలకలు కట్టి వాటిని చేసి మాల్ట్ లాగా మాకు ఇచ్చేవాళ్ళు అనమాట. సో దట్ ఈస్ హౌ మాకు అది అలవాటు ఉండడం వల్ల వాటి ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి మేమేమనుకున్నాము, అప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న ప్రోడక్ట్స్ని మేము రీసేల్ చేద్దామన్న ఆలోచన ఉండేది. అంటే ఇక్రిసాట్ నుంచి కానీ, ఐఎంఆర్ నుంచి కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ తీసుకొని మేము రీసేల్ చేద్దామన్నట్టు స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. బట్ మేము స్టార్ట్ చేసిన టైంకి మాకు కోవిడ్ స్టార్ట్ అయింది. సేమ్ అదే టైంలో జస్ట్ 1 మంత్ గ్యాప్లో ఇట్లా రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇమీడియట్గా కోవిడ్ స్టార్ట్ అయింది. 20లో స్టార్ట్ చేశారు? ఎస్, 2019లో రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, నవంబర్ 2019లో. 2020 జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్ నాక్ అయిపోయింది. సో అప్పుడు నేను మాకు చాలా 1 ఇయర్ టైం దొరికింది. ఆల్మోస్ట్ ఫస్ట్ వేవ్ అంతా ఖాళీయే కదా. సో వీ కుడెంట్ గో అవుట్. అట్లా అని ఇంట్లో కూడా మేము ఖాళీగా కూర్చోలేదు. సో మేము అనుకున్న ప్రోడక్ట్స్, అమ్మ మాకు ఇచ్చిన ప్రోడక్ట్స్, మేము ఇంట్లో వాడిన ప్రోడక్ట్స్, చేసిన ప్రోడక్ట్స్ అవన్నీ మళ్ళీ ఆర్&డి చేసి వాటికి షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది, వాటిని ఎందుకు మార్కెట్ చేయకూడదు అన్న ఆలోచన స్టార్ట్ అయింది మాకు. సో వాటిని స్టాండర్డైజ్ చేసి అప్పుడు ఆ టైంలో మేము ప్రోడక్ట్స్ ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొని వచ్చి వాటికి టెస్టింగ్ చేయించి, అండ్ దెన్ వీ థాట్ ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఎందుకు, మనమే చేయగలుగుతున్నాం కదా
అన్న ఆలోచనతోని మేము ఓన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి అవే మేము లాంచ్ చేసాము. ఓకే, సో వాటి ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి మేము వి థాట్ అవి వాటిని అలాగే అందించాలి, ఎలా అయితే మనం చేసుకుంటామో ఇంట్లో అలాగే బయటకు కూడా అందించాలి ఫ్రెష్గా అనే ఆలోచనతో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మేము ప్రోడక్ట్స్ ఆర్&డి చేసి వాటిని మార్కెట్లో లాంచ్ చేసామన్నమాట. సో మీరు చెప్పారు కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు. మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ అవుతాయో, మనం ముందుకు వెళ్ళగలమా లేదా అని చెప్పి ఒక చిన్న టెన్షన్స్ భయం ఉంటుంది. స్టార్టింగే మీకు ఒక ఎదురు దెబ్బలాగా కోవిడ్ అనేది వచ్చింది. సో మనకి సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా చూసాం. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో సో మీ బిజినెస్ ముందుకెళ్ళడానికి ఎలాంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేశారు? యాక్చువల్గా కోవిడ్ ఫస్ట్ వేవ్ ఒక్కటే కాదండి, ఆ టైంలో నేను క్యారింగ్ కూడా ఉన్నాను. సో దానివల్ల ఏంటి అని అంటే కంప్లీట్ గేట్కి లాక్ మా ఇంటికి, బయట నుంచి కనీసం పాల ప్యాకెట్ కూడా లోపలికి వచ్చేది కాదు. సో అంత జాగ్రత్త తీసుకున్నారు. సో ఆ టైంని మేము నేను యూటిలైజ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి ప్రతిదీ నాకు రిజిస్ట్రేషన్కి కావాల్సినవి, ప్రోడక్ట్ టెస్టింగ్కి కావాల్సిన అవన్నీ కూడా నేను ప్యారలల్గా చేస్తూ ఉండేదాన్ని. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పాపం నా జాగ్రత్త తీసుకునే వాళ్ళు, నేను జాగ్రత్తగా ఉండి చేసుకునేవాళ్ళం. అండ్ సెకండ్ ఇట్లా డెలివరీ అయిపోయిన వెంటనే మేము ఏం చేసామనంటే ఎక్కువ టైం తీసుకోలేదు. నాకు ఇంటెన్షన్ ఏంటి అంటే డెలివరీకి వెళ్ళే ముందే బ్రాండ్ లాంచ్ చేసి వెళ్ళిపోవాలి అన్న ఇంటెన్షన్ ఉండే. బట్ అది కోయిన్సిడెన్సలీ ఏమైంది, ఒక 10 డేస్ ముందే నాకు డెలివరీ డేట్ రావడము, ఆ తర్వాత ఒక 14 డేస్ నేను ఐసీయూలో ఉండడము, దాని నుంచి నాకు అర్థమైన ఏంటి అని అంటే బాడీ రెస్పాండ్ అయింది ఆ ట్రీట్మెంట్కి. బేసిక్గా సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు డాక్టర్ నాకు వచ్చిన కండిషన్కి. నా బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం వల్ల వితిన్ 2 డేస్లో నేను దాన్ని సెట్ కోలుకొని నేను బయటికి రాగలిగాను. 14 డేస్ ఐసీయూలో వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచి స్టేబుల్ అయిన తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే అప్పటి వరకు దిస్ వాజ్ అ బిజినెస్ కాన్సెప్ట్ ఫర్ మీ, ఒక బిజినెస్ లాగానే స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉండే, బట్ ఎట్ అన్ ఎథికల్ బిజినెస్ కాన్సెప్ట్. ఆ తర్వాత ఆ డిటర్మినేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది, ఎందుకంటే నేను సెల్ఫ్గా నేను ఫీల్ అయ్యారు కాబట్టి. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఈ మేము చిన్నప్పటి నుంచి మేము తిన్నాము, బయట హ్యాబిట్స్ లేవు మాకు తినడము. అమ్మ కూడా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నాన్నైనా అమ్మైనా బిస్కెట్స్ తెచ్చేవాళ్ళు కాదు మాకు, చాక్లెట్స్ తెచ్చేవాళ్ళు కాదు, ఖజూర్ చెర్రీ అవి ఉంటాయి కదా, ఓన్లీ దట్ వి యూస్ టు హ్యావ్ దట్. చాక్లెట్ ప్యాకెట్కి బదులు చెర్రీ ప్యాకెట్ వచ్చేది మా ఇంటికి. ఇప్పుడు మీరు చెప్తే అడగాలనిపిస్తుంది, అంటే 2 టైమ్స్ మీరు ప్రాణాపాయ స్థితికి వెళ్ళారు, చిరుధాన్యాలే మిమ్మల్ని కాపాడాయి అని ఒక బిలీఫ్తో ఉన్నారని తెలిసింది. ఎలా హౌ నిజంగా అంత స్టేజ్కి మీరు వెళ్ళారా? ఎస్ అండి, అది డెలివరీ అప్పుడు, సెకండ్ డెలివరీ అప్పుడు ఒకటి, అండ్ తర్వాత సెకండ్ వేవ్ అప్పుడు మళ్ళీ నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయ్యింది అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ చిరుధాన్యాలు అని ఒక్కటే కాకుండా ద ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ, ఏమంటారు ప్యాకేజ్డ్ ఫుడ్ తినే అలవాటు లేకుండే మాకు. సో ఏదైనా కానీ ఇంట్లో చేసుకొని తినే అలవాటు ఉండే. సో దాని నుంచి మాకు ఈ హెల్ప్ అయింది అనమాట, బాడీ స్టామినా అనేది, ఇమ్యూనిటీ హీల్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది మనం డబ్బులు పెట్టినా గానీ ఇప్పుడు కోవిడ్ టైంలోనే చూసాము లక్షలు లక్షలు స్పెండ్ చేశారు, కానీ ఎంతమంది బతికారు? ఇట్స్ నాట్ మనం బతకాలి అని అంటే డబ్బులు లేక కాదు, సో మన బాడీ మనకి సపోర్ట్ చేయాలి. మనం 10 కోట్లు పెట్టినా సరే మన బాడీ మనకు సపోర్ట్ చేయలేదు అని అంటే వాట్ ఈస్ ద యూస్? సో మనం చెట్టుకి నీళ్ళు ఎట్లా పోసి పెంచుతామో అట్లా మన బాడీకి మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఇచ్చి మనం పెంచాలి. సో అది నాకు అర్థమైంది ఆ 14 డేస్ ఐసీయూలో ఉన్న టైంలో. దానికి రిజల్ట్ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి వి స్ట్రాంగ్లీ డిసైడెడ్ నో సింగిల్ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్ విల్ బి యాడెడ్ ఇన్ అవర్ ప్రోడక్ట్స్. నేను ఎంటర్ అయ్యాక చూసాను నో మైదా నో ప్రిజర్వేటివ్స్ అని చెప్పి. అంటే ఇప్పుడు ప్రతిదీ మనం ప్యాకేజ్ చేసినా చేయకపోయినా కూడా అది నిల్వ ఉండాలని చెప్పి ఏదో ఒక ప్రిజర్వేటివ్ని వాడుతున్నారు, బట్ మీ ప్రోడక్ట్లో మీరు ఏమి వాడట్లేదా? నో, ఎన్నాళ్ళు అవి నిల్వ ఉంటాయి వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్? ఎస్, అంటే ఇక్కడ 2 విషయాలు అండి. ఒకటి ఏంటి అని అంటే మా ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ అనేది ఇన్పార్ విత్ ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తుంది. రీజన్ ఏంటి అని అంటే ద ప్రాసెస్ విచ్ వీ మేక్, అంటే మేము ఫాలో అయ్యే ప్రాసెస్ అయినా కానీ అదొకటి ఇంపార్టెంట్. అయితే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ద ఇంగ్రీడియంట్ క్వాలిటీ. ఓకే, సో ఇంగ్రీడియంట్ క్వాలిటీ ఉందనుకోండి, ఇప్పుడు మనము మామూలుగా ఇంట్లోనే చూస్తాము
ఫ్రెష్గా తోడేసిన పెరుగు మనకి 4 రోజులు ఉంటే 4 రోజుల తర్వాత తెచ్చుకున్న పెరుగు షాప్లోంచి వచ్చేది 1 రోజు కూడా ఉండదు. సో ఆల్ డిపెండ్స్ ఆ ఇంగ్రీడియంట్ ఏదైతే వాడుతున్నామో ఆ ఇంగ్రీడియంట్ తోడు పెట్టేటప్పుడు కూడా ఏమవుతుంది ఆ పెరుగు మళ్ళీ పుల్లగానే వస్తుంది, ఫ్రెష్గా ఏం రాదు. సో ఇట్స్ ఆ టాప్ వన్ ఇంగ్రీడియంట్ అనేది మేము ఖచ్చితంగా తీసుకుంటాం అన్నమాట. ఏదున్నా కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల మాకు ఆ షెల్ఫ్ లైఫ్ మేము అచీవ్ అవుతున్నాము. అండ్ సెకండ్ ఏంటి అని అంటే ద ప్రాసెస్, మేము ఫాలో అయ్యే ప్రాసెస్ కడగడము, నానబెట్టడము, దాన్ని న్యాచురల్గా మళ్ళీ డ్రై చేయడం కంప్లీట్లీ, దాన్ని న్యాచురల్గా డ్రై చేయడము అండ్ ప్రోడక్ట్ని రిక్వైర్మెంట్ని బట్టి రోస్టింగ్ నాన్ రోస్టింగ్ ఇట్లా చేసి మేము దాన్ని ప్రోడక్ట్ని సేఫ్ గార్డ్ చేస్తున్నాం. అండ్ నాట్ జస్ట్ చేయడమే కాదు, ప్యాకేజింగ్లో కూడా మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం అన్నమాట. సో ఆ ప్యాకేజింగ్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ హౌ వీ కెన్ వీ కుడ్ అచీవ్ దట్ షెల్ఫ్ లైఫ్ మార్కెట్లో ఉన్న అదర్ ప్రోడక్ట్స్తో ఇన్పర్ మనకి షెల్ఫ్ లైఫ్. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వాటికంటే ఎక్కువ షెల్ఫ్ లైఫ్ వస్తుంది. సో మేడం, అయితే చాలా వరకు అందరూ హెల్దీ ఫుడ్ తినాలి ఈ రోజుల్లో అని అనుకుంటున్నారు. సో మీరు మిల్లెట్స్తో చేస్తున్నారు, ఈ మిల్లెట్స్తో కూడా చాలా ఐటమ్స్ నేను మీ ఆఫీస్లో చూశాను. సో ఏ ఐటమ్స్ మీరు ప్రొడక్ట్స్ అనేవి బయటికి లాంచ్ చేస్తున్నారు? సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అండి 2019 రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయి 21st వేవ్ కోవిడ్ అయిపోయి నేను డిశ్చార్జ్ అయిన తర్వాత బ్రాండ్ని మేము ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసాం. అదేమైంది అంటే కోయిన్సిడెన్షియల్లీ మాకు అక్కడ స్టోర్ ఒకటి టులెట్ కనిపించింది మా కాలనీలోనే. సో వెంటనే మేము ప్రోడక్ట్స్ అక్కడి నుంచి సేల్ చేయాలి, మా ఇంటి దగ్గర నుంచి ప్రొడక్షన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 1 ఇయర్ మేము చేసాం కదా ఇంట్లో ట్రయల్స్ వేసినప్పుడు ఆ కెపాసిటీ మేము అంచనా వేసుకొని ఇంత కెపాసిటీ ప్రొడక్షన్ మనకి ఇక్కడ సరిపోతుంది అన్నట్టు ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న రూమ్లోంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసాం అన్నమాట. దాని నుంచి ఏమైంది, మాకు ఓన్లీ 7 ప్రోడక్ట్సే మేము చేయగలిగాం. అండ్ స్టోర్లో సెట్ చేయడం కూడా ఆ 7 ప్రోడక్ట్స్కి కూడా ఆ సెకండ్ వేవ్ టైమింగ్లో కొంచెం టైమింగ్స్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుండే. ఓన్లీ మార్నింగ్ అవర్స్ తెరవాలి, ఈవినింగ్ అవర్స్ తెరవాలి, అట్లా టైం రెస్ట్రిక్షన్స్ ఉండే కదా. ఆ టైంలో కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఓపెన్ చేయడం టైంలో కాల్స్ చేసి ఎంక్వైరీ చేసేవాళ్ళు ఏ టైంకి మీరు ఓపెన్ చేస్తున్నారు అని. అండ్ ప్యారలల్గా మేము ఒక్క స్టోర్కి మాత్రమే స్టిక్ అవ్వకుండా గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా మేము ప్రమోట్ చేసేవాళ్ళం అన్నమాట. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, గ్యాప్ అర్థమైంది, రిక్వైర్మెంట్ ఉందని అర్థమైంది. సో దానివల్ల నేనేం చేశాను, ఒక ఈ కోవిడ్ అప్పుడు ఈ టైం రెస్ట్రిక్షన్స్ ఇదంతా ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కాలేదు, తెలియలేదు. సో ఈ రూమ్ సరిపోవట్లేదు, స్కేల్అప్ చేస్తే బెటర్, బ్రాండ్ని కూడా మనం డెవలప్ చేస్తే బెటర్ అన్న ఆలోచనతో నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది. సో దాని నుంచి మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి బ్యాంక్స్కి మాకు లోన్ శాంక్షన్ అయ్యేసరికి ఫిబ్రవరి 2022 అయింది, 2021-22 అయింది. సో 22లో మాకు స్టార్ట్ అయ్యి మాకు మెషినరీ అంతా తీసుకొని వచ్చి సెటప్ చేసి ఆ ట్రయల్స్ అవన్నీ వేసి మేము ప్రాపర్ ప్రోడక్ట్ రేంజ్ తీసేసరికి మాకు ఆగస్ట్ 2022 అయింది. అది ఇక్కడే చెంగచర్లలో. సో మేము ఇంట్లోంచి స్టార్ట్ చేసింది ఫస్ట్ అల్కాపురిలో కొత్తపేట దగ్గర. సో అక్కడ నుంచి ఇక్కడికి మేము ఈ 2000 square feet సెటప్ చేయగలిగాము అనమాట. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, సెల్లింగ్ కూడా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సెల్లింగ్ అండ్ సెంట్రల్ స్టోరేజ్ ఫెసిలిటీ లాగా అనమాట. సో మాకేంటి అని అంటే అప్పుడు 7 ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేసింది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, స్పేస్ ఎక్కువ ఉంది, మెషినరీ సపోర్ట్ చేస్తుంది, మా విజన్కి మ్యాచ్ అయ్యేలాగా స్పేస్ సపోర్ట్ చేస్తుంది టు మేక్ అవర్ ఇండియన్ కిచెన్స్ ప్రిజర్వేటివ్ ఫ్రీ. సో ఆ విజన్ని మనము రీచ్ అవ్వాలి కాబట్టి డిఫరెంట్ ప్రోడక్ట్ కేటగిరీలోంచి అన్ని ప్రోడక్ట్స్ మేము ట్రయల్ వేసేసి లాంచ్ చేసామన్నమాట. లైక్ బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ ఉన్నాయి, అందులో 11 వెరైటీస్ ఉన్నాయి, దోశ మిక్సెస్ అండ్ పొంగల్ మిక్సెస్ కలిపి. హెల్త్ మిక్సెస్ ఉన్నాయి, అందులో 3 వెరైటీస్ ఉన్నాయి, ఫ్లవర్స్ రవ్వస్ అవన్నీ కలిపి ఒక 15 వెరైటీస్ ఉంటాయి. అండ్ కారప్పొడి కూడా మేము ఫ్రెష్గా ఇప్పుడు మాకు స్నాక్స్ ఉన్నాయి రెడీ టు ఈట్, సో ఆ రెడీ టు ఈట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మేము ఇక్కడే ఫ్రెష్గా చేసి చేస్తాం. సాల్ట్ సైంధవ లవణమే వాడతాము, సో ఫ్రైయింగ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్లో చేస్తాము. సో ఇట్లా ప్రతి ఇంగ్రీడియంట్ ని కూడా క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం. సో అండ్ కారపొళ్ళు, పచ్చళ్ళు, పచ్చళ్ళు కూడా వాట్ వీ డూ ఈజ్ రెగ్యులర్ పప్పు నూనెతో కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్తోనే చేస్తున్నాము. సో మామూలుగా 1 ఇయర్ ఉండే పచ్చడి మాది 2 ఇయర్స్ ఉంటుంది. ఏంటి ఏ రకాల పచ్చళ్ళు అందుబాటులో? లైక్ ప్రజెంట్ మన దగ్గర టొమాటో, లెమన్, ఆమ్లా ఇవన్నీ కూడా మేము ఫ్రెష్గా చేసిస్తాం. విల్ నాట్ కీప్ ఇట్ ఫర్ స్టాక్. సో ఎప్పుడు ఆర్డర్ వచ్చిందా బట్టి మేము ప్రిపేర్ చేసిస్తాం. అంటే మొన్న ఇప్పటి వరకు మా మోడల్ అది ఉండే, బికాజ్
మేము ఎక్కడ స్టోర్స్లో వేసింది లేదు ఇప్పటి వరకు. సో ఆన్లైన్ సెల్లింగ్ అండ్ డైరెక్ట్ B2C సెల్లింగ్ ఉండే కాబట్టి ఆర్డర్ వచ్చినప్పుడు అంతవరకు వాళ్ళకి చేసి పంపించడం అనేది ప్రాసెస్ ఉండే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేము ఇప్పుడు 7 ప్రోడక్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 70 ప్రోడక్ట్స్ రేంజ్ అయింది మాది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చినాక. సో ఆ 70 ప్రోడక్ట్స్లో ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ మేము చేసిన ప్రమోషన్లో మాకు ఒక టాప్ 10 ప్రోడక్ట్స్ తీసాము. ఆ టాప్ 10 ప్రోడక్ట్స్ ఇప్పుడు మేము స్టోర్స్కి వేస్తున్నాం, వేయడం స్టార్ట్ చేసాం. ఏంటి ఆ ప్రోడక్ట్స్? లైక్ దోశ మిక్సెస్లో 2 దోశ మిక్సెస్, లైక్ రాగి దోశ మిక్స్ ఒకటి, బ్రౌన్ టాప్ దోశ మిక్స్ ఒకటి, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ పొంగల్ మిక్స్లో లిటిల్ మిల్లెట్ పొంగల్ మిక్స్ ఒకటి, అండ్ లడ్డూలు అన్నీ లైక్ ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇంతకుముందు మేము పెద్ద ప్యాకెట్స్లో ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు చిన్నవి 50 రూపీస్ ప్యాకెట్స్లో ఎవరైనా కానీ అఫోర్డబుల్లో ఉండాలి. అండ్ కొన్ని ప్యాకెట్స్ చూస్తే అది గిఫ్ట్ పర్పస్ కూడా ఉన్నాయి, ఎవరైనా హెల్దీగా ఇవ్వాలి స్నాక్స్ ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలన్నా కూడా అవి అవైలబుల్గా ఉన్నాయి మంచి ప్యాకింగ్తో. సో గిఫ్టింగ్ హెల్దీ, స్వీట్స్ అంటేనే మనం గిఫ్ట్ చేయడానికి యూస్ చేస్తాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ స్వీట్స్ మన ఈ మిల్లెట్స్తో చేసినవి దట్టు ప్యూర్గి అండ్ జాగ్రీ యూస్ చేస్తాం, డయాబెటిక్ వాళ్ళు కూడా హ్యాపీగా గిల్ట్ లేకుండా తినొచ్చు అనమాట. నేను ఇంకా చూసాను మీ దాంట్లో పీసీఓడి కిట్ అని, డయాబెటిక్ కిట్ అని, సో ఇలా కొన్ని డిసీజెస్కి సంబంధించిన కిట్ కూడా ఉంది. అంటే ఎలా ఇస్తారు మీరు దాన్ని? అంటే ఇట్స్ ఆల్ ఇప్పుడు దీనికి నేను రెఫరెన్స్ మన న్యాచురోపతి నుంచే తీసుకుంటున్నాను అండి. న్యాచురోపతి అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ది బ్యాకప్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మా స్పెషలిస్టులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ గైడెన్స్లోనే మేము అది తయారు చేస్తున్నాం అనమాట. ఇట్స్ అవి వెల్నెస్ సెంటర్స్కి మేము ఇస్తున్నాము, డైట్ ప్రకారం. అది ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు కాదర్వల్లి గారు ఉన్నారు, వాళ్ళు ఒక ఆయన ఒక డాక్యుమెంటే ఇచ్చారు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఈ పర్టికులర్ డైట్ తినచ్చు అని. అండ్ మంతెన్న గారు చెప్తూనే ఉంటారు ఇలా తినాలి అలా తినాలి అని. సో వాళ్ళ రెఫరెన్సెస్ అండ్ డాక్టర్ పర్సనల్ ఆఫ్లైన్ డాక్టర్స్ రెఫరెన్సెస్ ఆ సజెషన్స్ అన్ని తీసుకొని అమ్మ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి ఒక సెట్ డైట్ కిట్ లాగా చేస్తున్నాము. అంటే ఈ డైట్ కిట్ ఎన్ని డేస్కి వస్తుంది? చిన్న డైట్ కిట్ అండి, వీక్లీ డైట్ కిట్. వీక్లీ డైట్ వీక్లీ ఎందుకంటే 3 పోర్షన్స్ లో ఇస్తారా 4 పోర్షన్స్? మనకి ఏంటి అని అంటే ఇప్పుడు నెలంతా మీరు తినండి అని ఇచ్చాం అనుకోండి వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. సో 1 వీక్ తింటారు, ఆ తర్వాత మళ్ళా తినాలి అనిపించినప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటారు అనమాట. లేదు అని అంటే 1 మంత్ కి సరిపడా ఒకటేసారి ఇచ్చేస్తే అవి అక్కడ షెల్ఫ్ లో ఉంటాయి, పాడైపోతాయి. సో 1 వీక్ ఇస్తే అది 1 మంత్ మొత్తం తిన్నా గానీ కన్స్యూమ్ అయిపోతాయి ప్రాపర్ గా. అండ్ అట్లీస్ట్ లిటిల్ పోర్షన్ ఆఫ్ బెనిఫిట్ అయినా వాళ్ళు పొందుతారు కదా అన్న ఆశ అనమాట. సో షార్ట్ పోర్షన్స్లోనే మేము ఇస్తున్నాం అవి. సో స్టార్ట్ చేశారు, ఇప్పుడు రన్ అవుతుంది. సో జనరల్గా ఈ ప్రాసెస్లో స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారు, ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా? అంటే మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా? సక్సెస్కి ఫుల్ స్టాప్ లేదు కామని అని అంటారు కదా మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది కదా, సిమిలర్ లాగా మనకి మేము ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నామండి, ఎర్లీ రెవెన్యూ స్టేజ్లో ఉన్నాము. మేము బ్రాండ్ లాంచ్ చేసిన తర్వాత మాకు ఇనీషియల్ స్టేజ్ టైమ్స్లో అసలు ప్రోడక్ట్ అవేర్నెస్ సరిగ్గా లేక, అండ్ మాది కొత్త బ్రాండ్ అని చెప్పేసి రిటైల్ స్టోర్స్లో స్పేస్ మాకు దొరికేది కాదు. ఒకవేళ ఒకవేళ స్పేస్ ఇచ్చినా ఎక్కువ మార్జిన్ అడిగేవాళ్ళు. అండ్ అప్పుడు మేము ఇనీషియల్గా ఇది స్టార్ట్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా డిమోటివేట్ అయ్యామన్నమాట. అంటే భయమైంది, ఎలా ఎలా మార్కెట్ చేయాలి ప్రోడక్ట్స్, రిటైల్ మార్జిన్ ఏమో ఎక్కువ ఉంది, మనది ప్రోడక్ట్ అవేర్నెస్ అప్పుడు ఇప్పుడిప్పుడే వస్తుంది. సో అలా అనుకుని కొంచెం డిమోటివేట్ అయ్యాము. బట్ మాకు వచ్చిన అవకాశాలు ఎలా ఉండే అంటే ఎక్కడైనా సరే బ్రాండ్ని మేము ప్రమోట్ చేసుకునేలాగా ఉంటుండే. సో అప్పుడు మాకు దొరికిన వచ్చిన ఛాలెంజ్ వల్ల ఇట్స్ ప్రోడక్ట్ అవేర్నెస్ అనేది అందరు ఇస్తున్నారు, మిల్లెట్స్ తినాలి మంచి ఫుడ్ తినాలి అన్న అవేర్నెస్ గ్లోబల్ లెవెల్లో అవుతుంది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ మై కప్ ఆఫ్ టీ, అంటే మంచి ఫుడ్ తినాలి అని నేను ఒక్కదానే చెప్పాలని ఏం లేదు. సో మనం ఎట్లాగో ఇస్తున్నాము, మంచి ఫుడ్ తినమనే చెప్తున్నాము, మంచి ఫుడ్ ఇస్తున్నాము, కానీ ఏది మంచి ఫుడ్ అనేది క్లారిటీ ఇవ్వాలి. మార్కెట్లో బోల్డ్ అని బ్రాండ్స్ ఉన్నాయి, అందులో ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది ఓన్లీ కస్టమర్ కెన్ జడ్జ్ దట్ వన్. సో అంటే జడ్జ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనది మార్కెట్ అవ్వాలి, మార్కెట్ అవ్వాలి అంటే బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. సో వీ ఫోకస్డ్ ఆన్ బ్రాండ్ క్రియేషన్. ఓకే. సో ప్రతి చిన్న ఆపర్చునిటీని కూడా మేము యూటిలైజ్ చేసుకున్నాం, ఎక్కడ మాకు అవకాశం వచ్చినా కానీ మేము వెళ్ళి మా ప్రోడక్ట్ని మేము ప్రమోట్ చేసేవాళ్ళం, మా బ్రాండ్ని ప్రమోట్ చేయడం, ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం చేసాం.
అండ్ ఎలా చేస్తున్నామో చెప్పాం బేసికలీ. ఇట్స్ నాట్ జస్ట్ ఇది ప్రోడక్ట్ అని కాకుండా ఎలా చేస్తున్నాం అనేది చెప్పడం ఇంపార్టెంట్. సో అక్కడ వాళ్ళు వాడడం స్టార్ట్ చేసి వాళ్ళ మళ్ళీ సెకండ్ ఆర్డర్ పెట్టుకోవడము అట్లా మాకు కొంచెం కాన్ఫిడెన్స్ కలిగి ఇప్పటి వరకు B2C చేసాం. అంటే డైరెక్ట్ కస్టమర్స్కి క్లోజ్డ్ సెగ్మెంట్స్లో మేము రీచ్ అయ్యాం, ఎందుకంటే హ్యూజ్ లెవెల్లో ఇంకా ఇప్పటి వరకు చేయలేదు. అండ్ ఈ 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ మాకు బాగా ఈ గ్యాప్స్ని ఎట్లా ఆల్మోస్ట్ ఒక 20,000 కస్టమర్స్ మేము డైరెక్ట్గా కనెక్ట్ అయ్యామండి. సో వాటికి మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మేము పర్సనల్గా ర్యాపిడో బుక్ చేయడము, ఇట్లా ఏదైనా కొరియర్ పార్ట్నర్తో టైఅప్ అయి చేయడము, ఇట్లా వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ బాగా పెరిగాయి. సో అది మళ్ళీ ఒక పెయిన్ పాయింట్ ఉంటుండే, అదొక ఛాలెంజ్ ఉంటుండే లాజిస్టిక్స్. దానికి మేమేం చేసాము, ఈ కామర్స్ ఆన్బోర్డ్ చేసుకుందాం అని అనుకున్నాం. ఈ కామర్స్ ఆన్బోర్డ్ చేసుకోవాలంటే దానికి పెద్ద ప్రొసీజర్. సో ఇట్ హ్యాస్ టేకెన్ సో మచ్ టైమ్, ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ పట్టింది మాకు ప్రాపర్ రిసోర్స్ పర్సన్ని మేము సెట్ చేయడానికి. మా అంతకు మేము చేసుకోవాలి అని అంటే డే టు డే ఆపరేషన్స్లో మాకు దాని మీద కూర్చొని అది ఆన్బోర్డ్ చేయడం అయ్యేది కాదు. అండ్ అంత నాలెడ్జ్ కూడా లేకుండే ఇనీషియల్గా, టెక్నికల్ నాలెడ్జ్ మాకు లేకుండే. బట్ తర్వాత ఇంకా వాళ్ళతో మాట్లాడి అర్థం చేసుకొని ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకొని ఇట్ బికేమ్ ఈజీ ఫర్ అస్. ఇప్పుడు ఈజీగానే హ్యాండిల్ చేస్తున్నాం. సో మేము ఆల్మోస్ట్ 7-8 మంత్స్ స్ట్రగుల్ తర్వాత మొన్న డిసెంబర్లో మాది అమెజాన్ లాంచ్ అయింది, ONDCలో లాంచ్ అయింది, జియోమార్ట్లో లాంచ్ అయింది. సో నౌ ఎవరైనా సరే పాన్ ఇండియా దే కెన్ ఆర్డర్ అవర్ ప్రోడక్ట్. అమెజాన్లో ఏన్షియంట్ ఫుడ్స్ ఇండియా అని కొట్టేసి మీకు లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి, జియోమార్ట్లో వస్తాయి, ONDCలో వస్తాయి. సో ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అదొక పాయింట్ B2C అడ్రస్ చేసేస్తాం, అదొక పెద్ద ఛాలెంజ్ ఉండే మాకు. అండ్ ఇప్పుడు దాంట్లో డెలివరీ ఛార్జెస్ అంటారు, అది కస్టమర్కి ముందే తెలిసిపోతుంది. దే ఆర్ వెల్ ప్రిపేర్డ్, ఇంత డెలివరీ ఛార్జ్ మాకు పడుతుంది అండ్ మేము కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తాం మా సైడ్ నుంచి డెలివరీ ఛార్జెస్కి. సో ద ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ రీచ్ అయిపోతుంది. ఓకే, రెస్పాన్స్ బాగుంది ప్రజెంట్ అయితే ఆన్లైన్లో. అండ్ తర్వాత ఇప్పుడు ఆఫ్లైన్, ఇప్పుడు ఒక ఆన్లైన్ ఒకటే హెల్ప్ అవ్వట్లేదు అండ్ ఆఫ్లైన్లో కూడా ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి, అందరూ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోలేరు. సో పైలట్ ప్రాజెక్ట్లో ఒక 3 స్టోర్స్లో లాంచ్ చేసాము, పెట్టిన 1 వీక్కే 70% స్టాక్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ పెట్టారు. సో మొన్న లాస్ట్ మంత్ ఇప్పుడు నవంబర్లో అనమాట. సో అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది. అండ్ స్టోర్స్లో లాంచ్ చేయడానికి రిక్వైర్మెంట్ బార్కోడ్ ఉంటుండే మాకు, దానికి కొంచెం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం పడి ఉండే. ఆ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అరేంజ్ చేసుకొని బార్కోడ్ సెట్ చేసుకొని ఇంకా డార్క్ డేటా షీట్ ఇంకా రెడీ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ డేటా షీట్ రెడీ అయ్యి మేము అది పెట్టిన తర్వాత జనరల్ ట్రేడ్లోకి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే మీరు 7 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 70 ప్రొడక్ట్స్ అయ్యాయి. ఇన్ని ప్రొడక్ట్స్ మీరు తయారు చేస్తున్నారంటే దానికి తగ్గ ఏమైనా ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏంటని ఏమైనా తీసుకున్నారా కోచింగ్ లాంటి? నేను యాక్చువల్గా ఈ మిల్లెట్ బేస్డ్ అంటే నేను ఇంక్యుబేటర్ ఆఫ్ ఐఎంఆర్ అండి. సో అక్కడ నాకు మంచి ఎక్స్పోజరే వచ్చింది. అండ్ నేను ఓన్లీ ఐఎంఆర్కే రెస్ట్రిక్ట్ అవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఐ స్టార్టెడ్ గెయినింగ్ నాలెడ్జ్, అంటే ఎక్స్పోజర్కి కానీ నాలెడ్జ్ సెషన్స్ కానీ ఏ ఉన్నా కానీ ఎక్కడ ఇది ఉంటుంది ఇది ఒక ట్రైనింగ్ ఉంది అని అంటే వెళ్ళేదాన్ని. ఆ క్వాలిటీ నాకు మా అమ్మ నుంచే వచ్చింది. సో ఆవిడ నాతో పాటు నేను ఇంటర్లో ఉన్నప్పుడు షీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 షీ కేమ్ ఫర్ లెర్నింగ్ కంప్యూటర్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 షీ హ్యావ్ టేకెన్ ఏమంటారు AGBSE డిగ్రీ. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా మనం ఎప్పుడైనా కూడా లెర్న్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, చాలా ఉంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా చేసి చూపించాను అన్నమాట. నైస్. సో అట్లా లైక్ ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఎక్కడ ఏ చిన్న నాలెడ్జ్ సెషన్ ఉన్నా కానీ అటెండ్ అయ్యేదాన్ని. అట్లా నాలెడ్జ్ గెయిన్ అయినా, ఎందుకు బికాస్ మాకు బిజినెస్ అనేది జీరో, బిజినెస్ నాలెడ్జ్ జీరో ఉండే, ఆస్పిరేషన్ ఉండే కానీ నాలెడ్జ్ జీరో ఉండే, నో బ్యాకప్ బిజినెస్ లెజెండరీ అట్లా ఏం లేదు. సో వీఆర్ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ పీపుల్ అనమాట. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. సో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు అన్నీ తెలుసుకోవాలి. సో మ్యాక్సిమమ్ నాకు టైం అంతా ఇన్వెస్ట్మెంట్ దానికే అయి ఉండే, తెలుసుకోవడానికే, మనీ అయినా కానీ ట్రావెలింగ్కి ఇన్వెస్ట్మెంట్ అండ్ తెలుసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వాటికి అయి ఉండే. అండ్ దట్ హెల్ప్ మీ అలాట్ యాక్చువల్లీ. ఆ నాలెడ్జ్ సెషన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు MSME వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు ట్రైనింగ్ సెషన్స్, వాళ్ళు చేసే ట్రైనింగ్ సెషన్స్ చాలా స్టాండర్డ్స్ ఉంటాయి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. సో వాళ్ళ నుంచి మాకు మంచి నాలెడ్జ్ వచ్చింది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఐఎంఆర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటారు నాలెడ్జ్ సెషన్స్. సో వాళ్ళు కండక్ట్ చేసే సెషన్స్ నుంచి కూడా మాకు నాలెడ్జ్ వచ్చింది. అట్లా ఎక్కడ సెషన్స్ జరిగితే అక్కడ అటెండ్ అయ్యేదాన్ని, కాన్ఫరెన్సెస్ కానీ సెషన్స్ కానీ.
అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మాకు 70 ప్రోడక్ట్స్ ఇప్పుడు మేము అన్నీ ఒక ప్లేస్లో అవైలబుల్లో ఉండాలి, వాటితో పాటు ఇంకా వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి, అవే వాడి మేము అక్కడ వాళ్ళకి ప్రోడక్ట్స్ని అందివ్వాలి అండ్ ప్రోడక్ట్ తినడానికి అనే కాన్సెప్ట్తో ఫ్రాంచైజీస్ కూడా అనౌన్స్ చేసాము. ఎస్ అవును. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రాంచైజీకి. అండ్ అది స్టార్ట్ చేయడానికంటే ముందు మేము సొంతంగా ఒక స్టోర్ సెటప్ చేసి, ఆల్రెడీ మేము ఇంతకుముందు స్టార్ట్ చేసాం కదా, ఎక్స్పీరియన్స్ ఉంది, మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. బట్ ఏంటి అని అంటే మన నెక్స్ట్ ఇచ్చే మన ఫ్రాంచైజీ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ రావాలి కదా. సో ఎగ్జిస్టింగ్ స్టోర్ ఒకటి సెటప్ చేసిన తర్వాత వాళ్ళకి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. దానికంటే ముందు వీఆర్ స్టార్టింగ్ అనదర్ స్మాల్ బిజినెస్ మోడల్ సపోర్టింగ్ రూరల్ ఉమెన్ అండ్ రూరల్ యూత్. అదేంటి అని అంటే మొబైల్ స్టోర్. సో మొబైల్ స్టోర్ ఇక్కడ క్లోజ్ టు గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళి అక్కడ మన ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి వాళ్ళకి. సో వీక్లీ 2 డేస్ ఈచ్ ప్లేస్లో పెట్టి సెల్ చేసుకొని వస్తుంది. ఇట్స్ అ స్మాల్ స్టోర్ మోడల్. అలా మనం బ్రాండ్ ని కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎస్, ప్రమోషన్ కమ్ సేల్ పాయింట్. అదేంటి అంటే ఇట్స్ అ వరల్డ్స్ ఫస్ట్ హెల్దీ స్టోర్ ఆన్ వీల్. ఏది స్టార్ట్ చేసినా పలానా ఒక ప్రోడక్ట్ ఉంది, పలానా బ్రాండ్ నుంచి వస్తుందని తెలియాలి. ఎస్. సో మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా అది ఉందని తెలిసాకే కదా అది తీసుకుంటారు. సో మీరు మార్కెటింగ్ విషయంలో కానీ, సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం విషయంలో కానీ, సో ఎలాంటి కేర్ తీసుకునేవాళ్ళు, ఏ పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసేవాళ్ళు? మేజర్గా మేము చేసిందల్లా క్వాలిటీ అండి. మా కంప్లీట్ ఎనర్జీస్ మేము క్వాలిటీలో ఆ ప్రోడక్ట్ని ప్రజెంట్ చేయడంలో. ఓకే. మా కంప్లీట్ మనీ కూడా దానికే మేము స్పెండ్ చేసాం ప్రోడక్ట్ని ప్రజెంట్ చేయడం. ఇప్పుడు మిల్లెట్స్ అనగానే ఒక నార్మల్ పౌచ్లో పెట్టేసిస్తే వాటికి రెస్పాన్స్ సరిగ్గా ఉండదు. ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి ప్యాకెట్ మీద ఏముంది, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఏం వాడుతున్నారు, ఎంతెంత పర్సంటేజ్ ఉంది కూడా చూస్తున్నారు. సో అంత అవేర్నెస్ పెరిగింది కాబట్టి మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కరెక్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అని అంటే ఆ మెన్షన్ చేసేవి కూడా ప్రాపర్గా ఉండాలి. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అందుకే మేం ఫాలో ఏంటి అంటే వీ సెల్ వాట్ వీ ఈట్ అనే ట్యాగ్ లైన్ ఫాలో అవుతాం. అంటే మేము ఇంట్లో ఎలా మనం ఏం తింటామో అదే అమ్ముతాం. సో ఏ స్నాక్స్ అయితే మేము ఎక్కడ చేస్తామో అవే ఒక బ్యాచ్ పావు కిలో ఇంటికి తీసుకెళ్లి మా పిల్లలకి పెడతాం. సో దట్ ఈస్ హౌ వీ డూ ఇట్ అనమాట. సో అంత కాన్ఫిడెంట్గా మేము ప్రోడక్ట్స్ చేస్తున్నాం కాబట్టి అదే క్వాలిటీని అక్కడ ప్రజెంట్ చేస్తాము. మేజర్గా మార్కెటింగ్కి శాంప్లింగ్కి మేము చాలా స్పెండ్ చేస్తాము. అంటే ఎక్కడ స్టాల్ పెట్టినా, ఎక్కడ ప్రమోషనల్ ఈవెంట్ జరిగినా కానీ యూస్ టు గివ్ అవుట్ ఫర్ శాంపిల్స్. ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కానీ మేము శాంపిల్స్ ట్రై చేయండి, ఫస్ట్ ట్రై చేయండి. సో అట్లా నాకు ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆర్డర్ వచ్చేది కాదు, ఎందుకంటే కాంపిటీటర్స్ చాలామంది ఉంటారు. సో ఆల్రెడీ ఇప్పుడు మేము ఇక్కడ ప్రమోట్ చేస్తున్నామని తెలిస్తే దానికంటే ముందే ఆల్రెడీ ప్రమోట్ చేయడము, దాని తర్వాత ప్రమోట్ చేయడము, ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఇచ్చేయడము, అట్లా సంథింగ్ హ్యాపెన్స్ కోయిన్సిడెంటల్లీ ఆర్ నాన్ అన్కోయిన్సిడెంటల్లీ అట్లా జరిగేది. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యేవాళ్ళు అనమాట డిఫరెన్స్. ఒకటి రెండు సార్లు వాడిన తర్వాత డిఫరెన్స్ రియలైజ్. కస్టమర్స్ రివ్యూస్ ఎలా ఉండేవి? చాలా మంచిగా ఉండేవి. సో శాంప్లింగ్ చేసి టేస్టింగ్ చేసినప్పుడు బాగున్నాయి అన్నా కానీ మేము ఫాలో అయ్యే ప్రాసెస్కి కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉండేది. రెగ్యులర్ ప్రోడక్ట్స్కిను మన ప్రోడక్ట్స్కి ప్రైస్ వేరియేషన్ ఉండేది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. అండ్ మేము స్నాక్స్ చేసేటప్పుడు అది కోల్డ్ ప్రెస్ ఆయిల్లో ఫ్రై చేస్తాం. సో రెగ్యులర్ ఆయిల్కి కోల్డ్ ప్రెస్ ఆయిల్కి ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది, ఆల్మోస్ట్ 100% వేరియేషన్ ఉంటుంది. సో బట్ స్టిల్ మేము ఏంటి అని అంటే ఇన్పార్ విత్ మన ఇప్పుడు బయట దొరికే స్వీట్ షాపులలో ఎంత అయితే ప్రైసింగ్ ఉందో అంతే ఒక 10-20% వేరియేషన్తో ఇస్తున్నాం అన్నమాట. అది కూడా కస్టమర్స్లో యాక్సెప్టెన్స్ చాలా ఇనీషియల్ స్టేజ్లో తక్కువ ఉండేది. బట్ నౌ వాళ్ళు టేస్ట్ చూసి వేరే ప్రోడక్ట్స్ వాడి వాళ్ళకి ఆ క్లారిటీ అర్థమైన తర్వాత నౌ దే ఆర్ ఓన్లీ ప్రిఫరింగ్ అవర్ బ్రాండ్. ఓకే. సో అదొకటి. అండ్ నాకు ఆ వాల్యూమ్ పెరగడం వల్ల ఏమైంది అని అంటే వాళ్ళకి ఇంకా నేను తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాను. సో ప్రైస్ నేను ఇనిషియల్గా 920 పర్ కేజీ ఉండేది మావి స్నాక్స్. ఓకే. అండ్ ఇప్పుడు అవి 750కి తెగలేదు. సో దట్ ఈస్ హౌ వాల్యూమ్ పెరిగిన దానివల్ల మేము ప్రైసింగ్ కూడా తగ్గించుకోగలిగాం అనమాట, బట్ విత్ ద సేమ్ క్వాలిటీ. ఓకే. ఇప్పుడు ఇక్కడున్న స్టోర్ కాకుండా దీన్ని ఇంకొంచెం ఎన్లార్జ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇనీషియల్ స్టేజ్లో తక్కువ బడ్జెట్తో మనం ఎలాగైనా స్టార్ట్ చేస్తాం, కానీ దాన్ని కొంచెం ఎన్లార్జ్ చేయాలి, పెద్దగా చేయాలన్నప్పుడు మన ఒక్కరి సపోర్ట్ సరిపోదు. సో మీరు ఎలాగ మన గవర్నమెంట్ కానీ ఏదైనా సపోర్ట్ ఉందా, తీసుకుంటున్నారా? యాక్చువల్గా అసలు మేము ఇంటి దగ్గర స్టార్ట్ చేసినప్పుడు బూట్ స్ట్రాపింగే అండి. మా సొంతంగా అమ్మ, మా హస్బెండ్ వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ నుంచే మేము స్టార్ట్ చేసాము. అండ్ తర్వాత ఈ 2000 స్క్వేర్ ఫీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయడానికి నాకు పిఎంఏజీపీ సపోర్ట్ వచ్చింది.
సో త్రూ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ వన్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వెళ్ళాలి అని అంటే కూడా, బట్ అఫ్ కోర్స్ టైమ్లీ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా గ్రో అవ్వాలి అని అంటే అది అంత ఇమీడియట్గా వచ్చేది కాదు. ఆ మేజర్గా ఆ పాయింట్ మాకు చాలా ఛాలెంజింగ్ ఉంటుండే. అండ్ టైంకి మ్యాన్ పవర్ దొరకడము, ఏదైనా మంచి ఇట్లా అంతా స్ట్రీమ్లైన్ చేసుకొని స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ట్రైనింగ్ ఇచ్చిన టీం దేని ఏదో ఒక రీజన్ వల్ల మానేయడమో మానిపించడమో ఇట్లా జరగడం జరిగేది అనమాట. సో అదంతా స్ట్రీమ్లైన్ అయ్యి మళ్ళీ ఒక టీంని బిల్డ్ చేసి మళ్ళీ వన్ వాళ్ళని మానిపించి మళ్ళీ నేను ఒకదాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక టీంని సెట్ చేసుకోగలిగాను అనమాట. గవర్నమెంట్ ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కీమ్స్కి నేను వెళ్ళాలి అన్నా కానీ, అంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేయాలన్నా కానీ క్లైంట్ బేస్ని నేను స్టాండర్డైజ్ చేసుకోవాలి. సో చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ నేను టీమ్ని స్టాండర్డైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కింద ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ప్రజెంట్ ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఫస్ట్ ఇనిషియల్గా 10 మెంబర్స్ ఉన్నారు. ఆ తర్వాత అందరినీ మానిపించే ఓన్లీ ఇద్దరినే ఉంచాను. అండ్ అప్పుడు కూడా నేను ప్రాసెస్ ఏది ఆపకుండా ఎందులో కాంప్రమైజ్ అవ్వకుండా సేమ్ ఇదే మెయింటైన్ చేసాము. అండ్ తర్వాత ఇప్పుడు మళ్ళా వాళ్ళే దే హ్యావ్ కమ్ బ్యాక్, మానేసిన వాళ్ళే దే హ్యావ్ కమ్ బ్యాక్ అనమాట. వచ్చి మళ్ళీ ఆ టీమ్ని మెల్లిగా స్టాండర్డైజ్ చేస్తూ నా కొత్త వాళ్ళని పాత వాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ టీమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోయాను. అంతకుముందు ఓన్లీ అన్స్కిల్డ్ సెమీస్కిల్డే ఉండే, ఇప్పుడు స్కిల్డ్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. అండ్ తర్వాత మేము నెక్స్ట్ ఫుడ్ జోన్కి మారాలి, అంటే అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ ఉంది, నెక్స్ట్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రాసెస్ తెలుసుకున్నాము, ఇంకా స్టార్ట్ చేయాలి. క్లైంట్ బేస్ని స్టాండర్డైజ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం మీద కొంచెం అవగాహన పెరుగుతుంది, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇంకా కేర్ ఎక్కువ ఉండాలి, హెల్దీ ఫుడ్ ఇద్దామని చెప్పి ఇలా మిల్లెట్ బేస్డ్ ఏమైనా స్నాక్స్ ఉన్నా హెల్దీ స్నాక్స్ కోసం ప్రిఫర్ చేస్తున్నారు. సో పిల్లలకి స్నాక్స్ విషయం చెప్తే కనుక, అంటే ఎంత ఏజ్ బేబీస్ నుంచి మీ దగ్గర స్నాక్స్ అవైలబుల్గా ఉంటాయి? మనము ఇంట్లో మురుకులు ఏజ్ బేబీ నుంచి ఇవ్వచ్చండి. పళ్ళు వచ్చాక ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి ఇవ్వచ్చు. సో ఆ ఏజ్ పిల్లల నుంచి తినచ్చు. ఓకే. సో అంటే పారిజెస్ కూడా ఉన్నాయని నేను చూశాను, పౌడర్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి. అంటే 6 మంత్స్ బేబీస్ నుంచి కూడా మీరు ఇస్తారు? ఎస్. బట్ అవి డైజెస్ట్ అవుతాయా చిన్నపిల్లలకి? మేము ఆ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఇప్పుడు మనకి ఇంట్లో ఉగ్గు ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో కడగడము, నానబెట్టడము, దాన్ని న్యాచురల్గా డ్రై చేయడము, సో సేమ్ వేలో ఆ ఇంగ్రీడియంట్స్ని మనం పిక్ చేసుకొని బేబీస్కి కావాల్సిన ప్రాసెస్లో మేము చేసేసి పెట్టేస్తాం. ఇప్పుడు అదే కాదండి, నాట్ జస్ట్ హెల్త్ మిక్స్ పారిజ్ ఒక్కటే కాదు, మేము చేసే లడ్డూకి కూడా మేము ఆ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఓకే. సో ప్రతి, ఎందుకంటే మిల్లెట్స్ హ్యాస్ టు హ్యావ్ అండర్గో దట్ ప్రాసెస్. కడగడము, నానబెట్టడం అనేది కంపల్సరీ మిల్లెట్స్కి. మిల్లెట్స్కనే కాదు, మా మదర్ ఏ గ్రెయిన్ అయినా అట్లాగే చేయాలి అని అంటారు. ఓకే. సో అది ఫాలో అవుతాం కాబట్టి ఇట్ ఈస్ 100% సేఫ్ యాజ్ పర్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అండ్ యాజ్ పర్ ద నాలెడ్జ్ ఆఫ్ మైన్. ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మేము, ఇప్పుడు మా పిల్లలకి వేరే బయట నుంచి ఏది పారిజ్ తేలేదు. సో ఇంట్లో అమ్మ చేసిన ఒగ్గే పెట్టేవాళ్ళము, అది కూడా ఈ బ్రౌన్ రైస్, రాగి వీటితోనే చేసేవాళ్ళు, మిల్లెట్స్తోనే. సో వాటినే పెట్టేవాళ్ళు, అవి వాళ్ళు బాగానే ఉన్నారు. సో వాటినే నేను ఇక్కడ రిలీజ్ చేశాను. సో అంటే లడ్డూలు విన్నాము, పొడులు విన్నాము, పచ్చళ్ళు విన్నాము, ఇవంతా ఓకే, కానీ టీ కూడా దొరుకుతుందా? మిల్లెట్స్ టీ కూడా చేయొచ్చా? నాట్ మిల్లెట్ టీ, ఇట్స్ స్పెషల్ మసాలా అది. ఓకే. గరం మసాలా, సారీ, చాయ్ మసాలా. చాయ్ మసాలా. సో అది చాయ్, అథెంటిక్ చాయ్ మసాలా అనమాట. అది దట్స్ ఆల్సో అగైన్ అ రెసిపీ ఆఫ్ మై మదర్ అండ్ మై బ్రదర్. ఓకే. సో ఆ రెసిపీని మేము లాంచ్ చేసాం. లాంచ్ చేశారు. సో దానికి రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుందండి. మిల్లెట్తో మావి సూప్స్ ఉన్నాయి. ఓకే. సో ఇట్స్ లైక్ మన డిఫరెంట్ మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ సూప్స్ లాగానే మన అవి మిల్లెట్ సూప్స్ ఉన్నాయి. ఓకే. వాటిని ఎట్లా అని అంటే, ఇప్పుడు హరిబరీ లైఫ్లో చాలామంది ఇప్పుడు ఫ్లేక్స్ పైన, ఓట్స్ పైన డిపెండ్ అవుతున్నారు. అగైన్ డాక్టర్స్ ఆర్ సజెస్టింగ్ నాట్ టు ఈట్ దట్ ఆల్సో. సో దానికి ఆల్టర్నేటివ్గా మాకు ఇవి వచ్చాయన్నమాట. సో యూ కెన్ జస్ట్ యాడ్ వాటర్, హీట్ ఇట్ ఫర్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్, లెస్ దెన్ 2 మినిట్స్, హ్యాపీగా కన్స్యూమ్ చేసి వెళ్ళిపోవచ్చు. అంటే చాలా మందికి హెల్దీ ఫుడ్ తినాలని ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా ఇంపార్టెంట్, టేస్ట్ లేనిది తినలేము అంటూ ఉంటారు. సో ఆ టేస్ట్ విషయంలో కూడా మీరు ఏమైనా అంటే జాగ్రత్తలు తీసుకుంటారా? యాక్చువల్గా మనము రైస్, బేసిన్, మైదా వీటితో చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్కి బాగా అలవాటు పడిపోయాము. సో ఆ టేస్ట్కి అలవాటు పడవడం వల్ల
ఇప్పుడు మనం మిల్లెట్స్తో చేసేదానికి 200% ఎఫర్ట్స్ పెట్టి ఆ టేస్ట్ తేవాల్సి వస్తుంది. అండ్ మా దాంట్లో మైదా, బేసిన్, రైస్, వీట్ అండ్ ఓట్స్, ఈ గ్లూటెన్ రిలేటెడ్ ఏవి కూడా యాడ్ అయి ఉండవు స్నాక్స్లో. ఈవెన్ ఓట్స్ కూడా? ఓట్స్ కూడా. సో పీపుల్ ఆర్ డాక్టర్స్ ఆర్ సేయింగ్ దట్ ఓట్స్కి కూడా గ్లూటెన్ కంటెంట్ ఉంటుంది అని. సో దానివల్ల ఆటిజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అందుకని మేము ఈ గ్లూటెన్ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాము. అండ్ సాల్ట్ కూడా సైంధవులో ఉన్నాం. అండ్ ఆయిల్ మేజర్గా మేము తీసుకుంటాం కేర్. సో వీటి వల్ల ఏంటి అని అంటే ఆ టేస్ట్ అనేది మోర్ దెన్ మైదా వాటితో చేసిన దానికంటే వస్తుంది. ఆ క్రిస్పీనెస్ వీ కుడ్ గెట్ దట్ వన్. ఆ క్రిస్పీనెస్ ఎట్లా మైదా బియ్యంతో చేసిన ఎట్లయితే క్రిస్పీగా ఉంటాయో అంతకంటే క్రిస్పీగా వస్తున్నాయి. అండ్ అంతకు మించి టేస్టీగా వస్తున్నాయి. అండ్ అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఉంటున్నాయి. ఎస్, ఇప్పుడు మన బయట నుంచి స్వీట్ షాప్లోంచి తెచ్చుకున్నవి హార్డ్లీ 1 week 10 days వాసన వచ్చేస్తాయి, కానీ మనవి 3 months ఉంటాయి పాడవకుండా. హ్యాపీగా యూ కెన్ స్టోర్ దట్ వన్. అండ్ పిల్లలకి కూడా మేము ఎట్లా అంటే ఈచ్ డే 1 healthy snack అన్నట్టు ఒక వీక్లీ స్నాక్ కిట్ ఒకటి లాంచ్ చేసాము. దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది స్టోర్స్లో. సో అది కూడా పిల్లలు 1 healthy snack pack 1 day రోజొకటి బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతారు, తినేస్తారు. నైస్ మేడం. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ వైజ్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు ఏంటి, యూత్ ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు. సో చాలా వరకు మన అవుట్ సైడ్ జంక్ ఫుడ్ ఇవే ప్రిఫర్ చేస్తున్నాం, ఇవే తింటున్నాం, కానీ అది హెల్త్కి మంచిది కానీ తెలిసి కూడా తింటున్నాం. సో మీ వైపు నుంచి మీరు చాలా స్టడీ చేశారు, చాలా నేర్చుకున్నారు. సో ఏది తినాలి, ఏది తినకూడదు అన్నీ తెలుసు కాబట్టి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? యాక్చువల్గా 20-30 years back మనకి ఈ క్యాన్సర్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, తర్వాత సడన్ డెత్స్, హార్ట్అటాక్స్ ఇట్లాంటివి అసలు వినలేదండి మనం. డయాబెటీస్ ఇట్లాంటివి చాలా రేర్గా విన్నాం. అంటే మేము మా చిన్నప్పుడు అయితే అసలు డయాబెటీస్ వచ్చింది అని అంటే ఎందుకు వచ్చిందా అని అనుకునేవాళ్ళం. సో అట్లాంటి స్టేజ్ నుంచి 100లో 1కి ఆ ప్రాబ్లం ఉండే స్టేజ్ నుంచి ఇప్పుడు 100లో 1కి లేని స్టేజ్కి వచ్చింది. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి అంతగా ర్యాపిడ్గా పెరిగిపోయాయి 20-30 years లో. అండ్ ప్రతి ఒక్కరికి అది అర్థమైపోయింది దేనివల్ల వచ్చింది. కోవిడ్ అప్పుడు అందరికీ అర్థమైపోయింది దేనివల్ల మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది. సో సరైన ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడము, ప్రాపర్ లైఫ్ స్టైల్ స్కెడ్యూల్ లేకపోవడము, డే షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ ఇట్లా. సో అన్ని ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల, సో ఇవన్నీ కలిపి మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. బట్ మేజర్ పోర్షన్ ప్లే చేసేది మాత్రం ఫుడ్డే, ఫుడ్ అండ్ ప్రాపర్ స్లీప్. సో ఇవి రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇప్పుడు మిల్లెట్సే ఉన్నాయి, వాటిని డైరెక్ట్గా రైస్ లాగా తినలేరు ఎవరు. అందరూ డాక్టర్స్ తినండి అని అంటున్నారు, తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తారు మిల్లెట్స్ తినండి, రైస్ మానేయండి అని. కానీ ఎలా తినాలి అది కూడా ఒక పెద్ద క్వశ్చనే కదా. మిల్లెట్స్ తినండి అనగానే మనకి మార్కెట్లో దొరికిన మిల్లెట్స్ మనం తీసుకొని వెళ్తున్నాం, అన్నంలాగా వండుకొని తింటున్నాం, కానీ ఎన్ని రోజులు తినగలుగుతాం? అవి కంటిన్యూషన్ అనేది ఉండట్లేదు ఆ హ్యాబిట్కి. సో అందుకని మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్కి ఆల్టర్నేటివ్గా ఒక హెల్తీ ప్రోడక్ట్ ఉండాలి అన్న ఆలోచనతో మేము ఇన్ని సెగ్మెంట్స్ స్టార్ట్ చేసాం. మాకు చాలామంది సజెస్ట్ చేశారు ఇన్ని ప్రోడక్ట్స్ ఎందుకు స్టార్ట్ చేశారు అని. కానీ అన్ని హెల్తీ ప్రోడక్ట్స్ ఒక బ్రాండ్ కింద దొరికితే ఎలా ఉంటుంది అనేది చూపించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. అండ్ మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఇది ఈ స్టేజ్ నుంచి మనం బయటికి రావాలి అని అంటే డెఫినెట్గా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాల్సిందే. సో స్నాక్స్ సెగ్మెంట్లో అయినా కానీ ఆ హెల్దీ స్నాక్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. డ్రింక్ పాలలో కలుపుకొని తాగే దగ్గర కూడా మనం హెల్దీ హెల్త్ మిక్స్ రీప్లేస్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్లో రీప్లేస్ చేసుకోవాలి, తర్వాత స్వీట్స్లో మేజర్గా రీప్లేస్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకుంటూ ఉంటేనే అట్లీస్ట్ ఇది క్రాష్ కోర్స్ కాదు. డైట్ అనేది క్రాష్ కోర్స్ కాదు, ఇట్స్ అ లైఫ్ టైమ్ హ్యాబిట్. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఈ జనరేషన్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్కి లైఫ్ స్పాన్ పెరగాలి అన్న ఆలోచన. ఇప్పుడు మన బ్రెయిన్ సెల్స్కి 150 years లైఫ్ స్పాన్ అంటండి, విన్నా నేను ఒక వీడియోలో. మరి 150 years మన బ్రెయిన్ సెల్స్కి ఉంది అని అంటే దాని అర్థం మన బాడీ ఒక 150 years మినిమం బతుకుతుంది అనే కదా. అట్లా ఉంది ప్రోగ్రామ్, అలా చేశారనే కదా. దాన్ని మనమే ముందే చంపేస్తున్నామేమో, మన హ్యాబిట్స్ సరిగ్గా లేక మనం చంపేస్తాం. సో ఇట్స్ లైక్ వీ షుడ్ రియలైజ్ ఇప్పుడు ఆ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మెల్లిగా ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్, 30 years కి చనిపోయే వాళ్ళు మేబీ 50 years కి చనిపోతారేమో, 50 years కి చనిపోయే వాళ్ళు ఇంకొక 80 years బతుకుతారు, 80 years బతికే వాళ్ళు ఇంకొక 100 years బతుకుతారు. సో అల్టిమేట్ మేజర్ గోల్ ఏంటి అంటే మన లైఫ్ స్పాన్ పెరగాలి. అది పెరగాలి అన్నట్టు బాగా తినాలి. ఓకే. అండ్ అలాగే మీకు వచ్చిన కొన్ని అవార్డ్స్ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చెప్పండి.
ఇవన్నీ చాలా పాజిటివ్ మోటివేషన్ ఇస్తాయండి. మేము డీమోటివేట్ అయినప్పుడు ఆ రికగ్నిషన్స్ మాకు చాలా మంచి మోటివేషన్ ఇచ్చేవి. ఏం చేయలేమేమో, అన్ని బంద్ చేసి కూర్చుందాం అనుకునే టైంలో ఎవరో ఒకరు కాల్ చేసి, మేడం మీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాం, ఇది చేయాలనుకుంటున్నామని అట్లా పిలిచేవాళ్ళు అనమాట. సో అట్లా ఫస్ట్ నాకు స్టార్ట్ అయింది యాక్నో ఆర్గనైజేషన్ వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. అది రావడానికి కారణం మేము హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో పెట్టిన ప్రమోషనల్ స్టాల్, అది మాకు హైటెక్స్ వాళ్ళ సపోర్ట్తోనే ఆ ఈవెంట్లో పెట్టామన్నమాట. అక్కడి నుంచి నాకు జర్నీ, ప్రమోషనల్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ఉమెన్స్ డే రోజు ఇచ్చారు. అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా విజయలక్ష్మి దాస్ అవార్డుకి నామినేట్ చేశారు. అంటే అలాగే మీరు బిజినెస్కి ఫ్రాంచైజెస్ కూడా చాలామంది ఇన్వైట్ చేస్తున్నారు. సో మా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి నేను చేయాలి అనుకుంటే నాకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అంటే ఇప్పుడు మూడు రకాలు ఉన్నాయి మేడం. ఫస్ట్ మనకి ఫ్రాంచైజీ మోడల్ ఒకటి, సెకండ్ వచ్చేసి హోమ్ బేస్డ్ స్టోర్ ఒకటి. అంటే ఇంట్లో ఉండే ఆపరేషన్స్ చేసేసుకోవచ్చు, మనకి ఎట్లాగో ఆన్లైన్ ప్రెసెన్స్ ఉంది, సో పికప్ పాయింట్స్ అక్కడ పెడతామన్నమాట. సో వాళ్ళు అక్కడ ఉన్న క్లోజ్ సర్కిల్లో వాళ్ళు చేసేసుకోవచ్చు మార్కెటింగ్, అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో మాకు ఆ ఏరియాలో వచ్చిన ఆర్డర్స్ని కూడా మేము వాళ్ళకే రీడైరెక్ట్ చేసి వాళ్ళకి బిజినెస్ అయ్యేలాగా మేము ప్రమోట్ చేస్తాము. అండ్ సేమ్ ఆ హోమ్ బేస్డ్ స్టోర్స్నైనా కానీ ఫ్రాంచైజీస్నైనా కానీ మేము ఆ వెబ్సైట్లో చూపిస్తామన్నమాట, లిస్ట్ చేస్తాం. లిస్ట్ ఆఫ్ స్టోర్స్ అనగానే అది వచ్చేలాగా మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో వెబ్సైట్ ఇంకా డెవలప్ అవుతుంది ఆ పారామీటర్. సో వన్స్ అది అయింది అని అంటే వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. సో హోమ్ బేస్డ్ స్టోర్ లెస్ ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు, మినిమమ్ 50,000 ఇన్వెస్ట్మెంట్తో. డిస్ట్రిబ్యూటర్కి కూడా మేము అదే ఆప్షన్ ఇచ్చాము, వాళ్ళకి చేతిలో ఒక 10 stores ఉన్నా కానీ వాళ్ళకి మినిమమ్ 15,000 ఇన్కమ్ ఎటు పోదు మంత్కి. సో 50,000 నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ప్రాఫిట్ 15,000 తీసుకోవచ్చు హ్యాపీగా, అండ్ దే కెన్ స్టార్ట్ దేర్ డిస్ట్రిబ్యూషన్. చాలామందికి మీ ప్రోడక్ట్స్ అనేవి రీచ్ వెళ్ళాలి, చాలామంది కొనుక్కోవాలనుకుంటారు, హెల్దీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని సెర్చ్ చేస్తూ ఉంటారు కూడా. సో మిమ్మల్ని సంప్రదించాలి, మీ ప్రోడక్ట్స్ వాళ్ళు కొనాలి అంటే కనుక ఎలా? మా బిజినెస్ ఇప్పుడు ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్లో ఉన్నామండి, క్లయింట్ బేస్ని స్టాండర్డైజ్ చేసే ప్రాసెస్లో ఉన్నాము. డైరెక్ట్ B2C మార్కెట్ అయితే ఆన్లైన్, అమెజాన్లో ఉన్నాము, జియోమార్ట్లో ఉన్నాయి మా ప్రోడక్ట్స్, ONDC ఉన్నాయి. ONDC నుంచి పర్చేస్ చేస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. అమెజాన్, జియోమార్ట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది, బికాస్ పాన్ ఇండియా మేము ఎక్కడికైనా పంపించవచ్చు. అండ్ గ్లోబల్లో కూడా మేము ఈ కామర్స్ వెబ్సైట్స్లో లాంచ్ చేస్తున్నాము, మేబీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా అది కూడా అయిపోతుంది. అండ్ సెకండ్ ఏంటి అని అంటే మేము నెక్స్ట్ మంత్ ఫ్రాంచైజీ ఒకటి ఓపెన్ చేస్తున్నాము. సో ఒక ఫ్రాంచైజీ పార్ట్నర్ వచ్చారు, ఐ కుడ్ చెక్ దేర్ డ్యూ డెలిగెన్స్, అంతా ఓకే అయిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు ప్రోడక్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మన దగ్గర. సో నెక్స్ట్ మంత్ వీఆర్ లాంచింగ్ దట్ వన్. సో అట్లా ఆ స్టోర్ నుంచి కొనొచ్చు. అండ్ ప్రోడక్ట్స్ మార్కెట్ ఎక్స్పాండ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నాము. సో మా దగ్గర 50,000 rupees నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. సో స్మాల్ డిస్ట్రిబ్యూషన్ షిప్ అండ్ బిగ్ బెనిఫిట్, అంటే వాళ్ళు మంత్లీ 15,000 నుంచి 1 lakh వరకు కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు అనమాట, స్టార్టింగ్ విత్ స్మాల్ అమౌంట్. సో దానికి కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ మేము కూడా జెన్యున్ డిస్ట్రిబ్యూటర్స్ కోసమే చూస్తున్నాము. అండ్ సెకండ్ థర్డ్ది ఏంటి అని అంటే ఎక్స్పోర్ట్ మార్కెట్కి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో దానికి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అన్నీ అయిపోయాయి, అండ్ ప్రాబబ్లీ మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఆ వెబ్సైట్ ancientfoodsindia.com వెళ్తే మీకు ఒక నెంబర్ ఉంటుంది, బిజినెస్ నెంబర్. ఆ బిజినెస్ నెంబర్లో హాయ్ చెప్పారనుకోండి, వాట్సాప్ క్యాటలాగ్ వస్తుంది, అందులోంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 6300742407 అది ఆఫీస్ నెంబర్. ఆ ఆఫీస్ నెంబర్ నుంచి ఎవరైనా కానీ ఎలాంటి ఎంక్వైరీ అయినా పెట్టుకోవచ్చు. అందులో ఒక మెయిల్ ఐడి కూడా ఉంటుంది, enquiry@ancientfoodsindia.com, దానికి మెయిల్ చేసినా కానీ వీల్ రెస్పాండ్. యా నైస్ అండి, చాలా వరకు ఒక మంచి, మీరు అంటే మీ ట్యాగ్ కూడా అలానే ఉంది, హెల్దీ ఫుడ్ ఫర్ హెల్దీ లైఫ్ అని చెప్పి. హ్యాపీ లైఫ్, ఎస్ హ్యాపీ లైఫ్ అని చెప్పి. సో ఇలా జర్నీ కంటిన్యూ అవ్వాలి, ఇంకా మీరు ఈ బిజినెస్ని ఎథికల్గా, ఫైనాన్షియల్గా 2 ways కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మా వనిత టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
చూశారు కదండి, లక్ష్మీ హరిత భవానీ గారు మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే చిరుధాన్యాలను ఉపయోగించి ఎన్నో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. వాటిని మనం కూడా కన్జ్యూమ్ చేసి మన ఆరోగ్యాన్ని మనం భద్రపరచుకోవచ్చు. మరి మీ అందరూ కూడా చిరుధాన్యాలను మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకొని హెల్దీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇది ఇవాళ నింగి నెల అదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.